ఏపీ కోర్టు ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ బిట్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవి కేవలం ఏపీ కోర్ట్ ఉద్యోగాలే కాదండి ఏపీ పోలీస్ ఏపీ పిఎస్సి టీఎస్పిసి ఇతర గ్రూప్స్ ఉద్యోగాలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటి అందరికీ ఈ యొక్క వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా చివరిలో వీడియోని లైక్ చేయండి మొహమ్మద్ ఘోరీ భారత్పై దండయాత్రకు గల ప్రధాన లక్ష్యం ఏమిటి మొహమ్మద్ ఘోరీ భారత్పై దండయాత్ర చేయడం గల ప్రధాన లక్ష్యం ఏమిటి భారత్లో భూభాగం సంపాదించడం కోసం భారత్లో మహమ్మదీయ రాజ్యస్థాపన కోసం ఇస్లాం మత వ్యాప్తి చేయడం కోసం వన్ అండ్ టూ త్రీ ఆన్సర్ ఫోర్ వన్ అండ్ టూ త్రీ భారత్లో భూభాగాన్ని సంపాదించడం కోసం భారత్లో మహమ్మదీయ రాజ్యస్థాపన చేయడం కోసం అదేవిధంగా భారతదేశంలో ఇస్లాం మతం వ్యాప్తి చేయడం కోసం భారత్పై మొహమ్మద్ ఘోరీ దండయాత్ర చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు చాంద్వార్ యుద్ధం ఎప్పుడు జరిగింది చాంద్వార్ యుద్ధం ఎప్పుడు జరిగింది పదకొండు వందల తొంభై నాలుగవ సంవత్సరం పదకొండు వందల తొంభై ఐదవ సంవత్సరం పదకొండు వందల తొంభై ఆరు పదకొండు వందల తొంభై ఏడు ఆన్సర్ ఒకటి పదకొండు వందల తొంభై నాలుగు ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా ఎవరు ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా ఎవరు రజియా సుల్తానా ఝాన్సీ రాణి ముల్తాన్ సుల్తాన్ వన్ అండ్ టూ ఆన్సర్ ఒకటి రజియా సుల్తానా ధీరం అనే నాణ్యంను జారీ చేసిన సుల్తాన్ ఎవరు ధీరం అనే నాణ్యంను జారీ చేసిన సుల్తాన్ ఎవరు బాబర్ బాల్బన్ షా అలావుద్దీన్ ఖిల్జీ ఆన్సర్ టూ బాల్బన్ ఈ క్రింది వారిలో తెలుగు బ్రాహ్మణుడు మరియు వైష్ణవ మతాచార్యుడని ఎవరిని పిలుస్తారు ఈ క్రింది వారిలో తెలుగు బ్రాహ్మణుడు మరియు వైష్ణవ మతాచార్యుడు ఎవరు రామానుజాచార్యులు ఆదిశంకరాచార్యులు వల్లభాచార్యుడు నింబర్కుడు ఆన్సర్ హిందీ భాషలో రామచరిత మానస్ను ఎవరు రచించారు హిందీ భాషలో రామచరిత్ర మానస్ను ఎవరు రచించారు కబీర్ మీరాబాయి గురునానక్ తులసీదాస్ ఆన్సర్ ఫోర్ తులసీదాస్ సముద్ర మార్గం ద్వారా ప్రథమంగా వ్యాపారం చేపట్టింది ఎవరు సముద్ర మార్గం ద్వారా ప్రప్రథమంగా వ్యాపారం చేపట్టింది ఎవరు అరబ్బులు పోర్చుగీసు వారు బ్రిటీష్ వారు యూరోపియన్లు సమాధానం ఒకటి అరబ్బులు ఏడి సెవెన్లో సముద్ర ద్వార ద్వారా ప్రప్రథమంగా ప్రపంచంలోని ప్రప్రథంగా సముద్ర మార్గం ద్వారా వ్యాపారాన్ని చేపట్టిన వారు ఎవరంటే అరబ్బులు భారతదేశంలో పులికాడ్ తర్వాత డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది భారతదేశంలో పులికాడ్ తర్వాత డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది మచిలీపట్నం నాగపట్నం గోవా కాలికట్ సరైన సమాధానం ఆన్సర్ టూ నాగపట్నం మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది పాండిచ్చేరి సంధి పారిస్ సంధి ఆక్సిలా చాపెల్ పై వనీయు ఆన్సర్ టూ పారిస్ సంధి అంబర్ యుద్ధంలో మరణించిన కర్ణాటక నవాబు ఎవరు ఆంబర్ యుద్ధంలో మరణించిన కర్ణాటక నవాబు ఎవరు జంగ్ అన్వరుద్దీన్ ఆర్కా నవాబు సలబత్ జింగ్ ఆన్సర్ టూ అన్వరుద్దీన్ అంబర్ యుద్ధంలో మరణించిన కర్ణాటక నవాబు ఎవరు అన్వరుద్దీన్ ఆధునిక భారతదేశ పితామహుడుగా ఎవరిని వర్ణిస్తారు ఆధునిక భారతదేశ పితామహుడుగా ఎవరిని వర్ణిస్తారు రాజా రామ్మోహన్ రాయ్ కేశవ చంద్రసేన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ దేవేంద్రనాథ్ ఠాకూర్ ఆన్సర్ ఒకటి రాజా రామ్మోహన్ రాయ్ దివ్య జ్ఞాన సమాజం స్థాపించిన ప్రదేశం దివ్య జ్ఞాన సమాజం స్థాపించిన ప్రదేశం ఏది భారతదేశం న్యూయార్క్ రష్యా అమెరికా ఆన్సర్ టూ న్యూయార్క్ దివ్యజ్ఞాన సమాజం స్థాపించిన ప్రదేశం న్యూయార్క్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చ్ ట్వంటీ ఫోర్న ఇండియాకు వైస్రైగా ఎవరు వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ ఇరవై నాలుగున ఇండియాకు వైస్రైగా ఎవరు వచ్చారు లార్డ్ మౌంట్ బాటెన్ లార్డ్ అట్లీ లార్డ్ వెవెల్ క్రిప్స్ ఆన్సర్ ఒకటి లార్డ్ మౌంట్ బాటెన్ వేద ప్రకాశిక రచన ఈ క్రింది వారితో ఎవరికి సంబంధించినది వేద ప్రకాశిక రచన ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది రాజా రామ్మోహన్ రాయ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ స్వామి దయానంద సరస్వతి జిడ్డు కృష్ణమూర్తి వేద ప్రకాశిక రచన ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది ఆన్సర్ త్రీ స్వామి దయానంద సరస్వతి దక్షిణ భారతదేశంలో ఏక భారతీయ సంస్కృతికి పునాది వేసింది ఎవరు దక్షిణ భారతదేశంలో ఏక భారతీయ సంస్కృతికి పునాది వేసింది ఎవరు పల్లవులు గుప్తులు చోళులు కాకతీయులు ఆన్సర్ ఒకటి పల్లవులు దక్షిణ భారతదేశంలో ఏక భారతీయ సంస్కృతికి పునాది వేసిన వారు పల్లవులు భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణేలను ముద్రించిన రాజులు ఎవరు భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణ్యాలను ముద్రించిన రాజులు ఎవరు ఇండో గ్రీకులు కుషుణులు పార్థియన్ సేకులు భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణ్యాలను ముద్రించిన రాజులు ఎవరు ఆన్సర్ ఒకటి ఇండో గ్రీకులు వీటిని బ్యాట్రియన్ గ్రీకులు కూడా అని పిలుస్తారు అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిగా బంగాళీ నా జారీ చేసిన వారు కూడా ఇండో గ్రీకులే దేశంలో అతి పెద్ద స్థూపం ఎక్కడ ఉంది భారతదేశంలో అతి పెద్ద స్థూపం ఏది అమరావతి స్థూపం సాంచి స్థూపం బార్హోత్ స్థూపం పిప్రా వావా దేశంలో అతి పెద్ద స్థూపం ఏది ఆన్సర్ టూ సాంచి స్థూపం గౌతమ బుద్ధుడి ఆస్థికలపై నిర్మించిన నిర్మాణాలను ఏమని పిలుస్తారు గౌతమ బుద్ధుడి ఆస్థికలపై నిర్మించిన నిర్మాణాలను ఏమని పిలుస్తారు విహారాలు ఆరమాలు స్థూపాలు చైత్యములు గౌతమ బుద్ధుడి ఆస్థికలపై నిర్మించిన నిర్మాణాలను ఏమని పిలుస్తారు స్థూపాలు ఆన్సర్ త్రీ స్థూపాలు విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సరైన సమాధానం ఆన్సర్ ఒకటి నైన్టీన్ నైంటీ నైన్ అత్యధిక శిశువు మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అత్యధిక శిశువు మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరైన సమాధానం ఆన్సర్ టూ మధ్యప్రదేశ్ ప్రతి వెయ్యి మందికి నలభై ఆరు చొప్పున శిశువు మరణాల రేటు నమోదు అవుతున్నాయి సరిష్కా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది సరిష్కా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ సరిష్క నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ టూ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఈ క్రింది ఏ ప్రణాళికా కాలంలో పునరుత్పత్తి బాల ఆరోగ్య పదం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లో చేర్చడం జరిగింది ఈ పదవ ప్రణాళిక పదకొండవ ప్రణాళిక పన్నెండవ ప్రణాళిక తొమ్మిదవ ప్రణాళిక ఈ క్రింది ఏ ప్రణాళికా కాలంలో పునరుత్పత్తి బాల ఆరోగ్య పథకం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లో చేర్చడం జరిగింది ఆన్సర్ టూ పదకొండవ పంచప్రపంచవర్ష ప్రణాళిక కాలంలో హైకోర్టు నుండి న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది హైకోర్టు నుండి న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది పార్లమెంట్ న్యాయశాఖ రాష్ట్రపతి సుప్రీం కోర్టు ఆన్సర్ మూడు రాష్ట్రపతికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు గవర్నర్ మంత్రి మండలి రాష్ట్రపతి హైకోర్టు ఆన్సర్ వన్ గవర్నర్ బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ పంతు పదిహేడు వందల యాభై ఆరు పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఎనిమిది పదిహేడు వందల యాభై తొమ్మిది సరైన సమాధానం ఆన్సర్ టూ పదిహేడు వందల యాభై ఏడు న్యాయ పంచాయతీలకు నేరస్తులను జైలు శిక్ష విధించే అధికారం ఇచ్చిన రాష్ట్రం మీది న్యాయ పంచాయతీలకు నేరస్తులకు జైలు శిక్ష విధించే అధికారాన్ని ఇచ్చిన రాష్ట్రమేది బీహార్ రాజస్థాన్ పంజాబ్ కేరళ ఆన్సర్ ఒకటి బీహార్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు పన్నెండవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ ఆన్సర్ టూ పదకొండవ షెడ్యూల్ జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగంలోని జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు ఏడవ షెడ్యూల్ ఎనిమిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ ఆన్సర్ ఒకటి ఏడవ షెడ్యూల్లోని రెండు వందల నలభై అధికరణ జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగంలోని పొందుపరిచారు కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖను ఎప్పుడు ప్రారంభించారు కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆన్సర్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేశారు శ్రీ పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయంను ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ త్రీ ఆన్సర్ వన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఎప్పుడు ప్రారంభించారు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల పదహారు రెండు వేల ఐదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ త్రీ రెండు వేల పదహారులో పిఎం కిసాన్ నిధి కింద ప్రతి సంవత్సరం చెల్లించే మొత్తం ఎంత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం చెల్లించే మొత్తం ఎంత ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆన్సర్ ఒకటి ఆరు వేల రూపాయలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సహాయం చేసే బ్యాంకులు ఏవి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సహాయం చేసే బ్యాంకులేవి వాణిజ్య బ్యాంకులు విదేశీ బ్యాంకులు నాబార్డ్ గ్రామీణ బ్యాంకులు ఆన్సర్ ఒకటి వాణిజ్య బ్యాంకులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ తమిళనాడు ఆన్సర్ ఒకటి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో ఆంధ్రప్రదేశ్కు ఎన్ని సీట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో ఆంధ్రప్రదేశ్కు ఎన్ని సీట్లు కేటాయించారు నూట డెబ్భై ఆరు నూట డెబ్భై ఐదు నూట ఎనభై నూట నలభై ఐదు ఆన్సర్ టూ నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి తెలియజేస్తుంది ముప్పై ఒకటవ సెక్షన్ ముప్పై రెండవ సెక్షన్ ముప్పై మూడవ సెక్షన్ ముప్పై నాలుగవ సెక్షన్ ఆన్సర్ ఒకటి ముప్పై ఒకటవ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లోక్సభ ఏ రోజు ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును లోక్సభ ఏ రోజున ఆమోదించింది ఎయిటీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును లోక్సభ ఏ రోజు ఆమోదించింది ఆన్సర్ ఒకటి ఎయిటీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రాష్ట్రంగా మార్చిన కేంద్రపాలిత ప్రాంతం ఏది భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాష్ట్రంగా మార్చిన కేంద్రపాలిత ప్రాంతం ఇది అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ పుదుచ్చేరి మణిపూర్ ఆన్సర్ ఒకటి నా అరుణాచల్ ప్రదేశ్ ప్రపంచ దేశాలలో రెండు వందల పదమూడు మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ప్రపంచ దేశాలలో రెండు వేల పదమూడు మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత వన్ త్రీ జీరో వన్ త్రీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ వన్ వన్ జీరో ఆన్సర్ త్రీ నూట ముప్పై ఐదు విశాలాంధ్ర వచ్చింది అనే రచయిత ఎవరు విశాలాంధ్ర వచ్చిందనే పత్రికా యొక్క రచయిత ఎవరు రావి నారాయణ రెడ్డి రామానుజాచార్యులు రామానుజరావు కేవీ రంగారెడ్డి ఆన్సర్ త్రీ జి రామానాజరావు ఇది ఫ్రెండ్స్ వీడియో కొనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా